నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు దక్షిణ తెలంగాణని బదలని ముసురు ప్రమాదకర పరిస్థితిలో కడెం ప్రాజెక్ట్ 5 లక్షల ఇన్ఫ్లో ఊర్లు ఖాళీ చేయించిన అధికారులు నిండు కుండలా మారిన సింగూరు ప్రాజెక్ట్ ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు ఉదయం నుంచే రామయ్యంపేట సాయిబాబా ఆలయంలో పూజలు సీఎం కేసీఆర్ అసమర్థుడు అవినీతి పరుడు అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్టంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమీక్షలు పెట్టాల్సింది పోయి విపక్షాలను తిట్టేందుకు ప్రెస్ మీట్లు పెడతారని ప్రశ్నించారు. గ్రామాల్లో వర్షాలతో ప్రాజెక్టులు చెరువులు కట్టలు తెగిపోతున్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు అధికారుల సమన్వయం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. మా నిజామాబాద్ కలెక్టరేట్ లోలయ్యంగా ఎప్పుడు మునిగిపోతుంది. ఇక తక్షణమే ముఖ్యమంత్రి గారిని రెండు గంటల ప్రెస్ మీట్లు బంద్ చేసి కనీసం 2 గంటలు రివ్యూ చేయమనాలి. రోజు అసలు ఇరిగేషన్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. దాని మీద ధ్యాస పెట్టాలి. మనకి ఇరిగేషన్ మంత్రి ఎవరండి? అది నాకే తెలియదు అనుకోండి, మీకు కూడా తెలియదా? ముఖ్యమంత్రి. అందుకనే లేదు కోఆర్డినేషన్. ఇలాగ ఇరిగేషన్ అంటే పైసలు మింగాలి తప్ప అది ఒకటే సబ్జెక్ట్, ఇక వేరే సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి. ముఖ్యమంత్రి సొల్లు కబుర్లు బాని మురుగుడు పనిచేసి రోజు 7-8 గంటలు రివ్యూ చేయండి. నెక్స్ట్ 2 డేస్ కూడా, రేపు కూడా భారీ వర్షం ఉన్నది, ఇవాళ వర్షం ఉన్నది, ఎల్లుండి 2 రోజులు గ్యాప్ ఉన్నది, మళ్ళీ వారం రోజులు వర్షం ఉన్నది. మళ్ళా ఇది మాన్సూన్ బిగినింగ్, ఇది మనకి సెప్టెంబర్ దాకా వర్షాలు భారీ వర్షాలు పడే చరిత్ర మనది. మొత్తం రివ్యూ చేసి నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మళ్ళా ప్రజలకి అందరు తెలంగాణ సమాజం మొత్తం వినాలి. బీజేపీ ఎంపీలు ఉన్న ప్రాంతంలో తక్షణమే ఇవన్నీ రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో కూడా ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. కుల్లా ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఈ నెల ఆఖరికి 450x5-6 సంవత్సరాలు 2.5-3 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పటిదాకా నీతి ఆయోగ్ వచ్చి ఎక్కడెక్కడ మేము ఇచ్చిన అసిస్టెన్స్కి రోడ్లు కట్టినవో బోర్డులు పెట్టమని చెప్పింది. ఇవ్వనండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు సెంట్రల్ అసిస్టెంట్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమేమి ప్యాకేజీలు చేసినాయి, ఇది నా నియోజకవర్గం సంబంధించి. ఇక్కడ దీంట్లో రౌండ్ ఆఫ్ చేసిన నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఇది మాకు సుమారు 6-7 సంవత్సరాలు 300-350 కోట్లు మా నిజామాబాద్ ఉంబడి జిల్లాకు వస్తే ఈ ప్యాకేజీలన్నీ కట్టినట్టు అందులో ఉన్నది. ఇగోండి R&B డిపార్ట్మెంట్ యొక్క ఇంటర్నల్ ఫైల్ ఇది. ఎట్లా వచ్చింది నన్ను అడగకురి, వాళ్ళ ఇంటర్నల్ ఫైలు. ఆ రౌండ్ ఆఫ్ చేసిన ప్యాకేజీలు, ఇక్కడ హైలైట్ చేసిన ప్యాకేజీలు సేమ్. ఇందులో ఇక్కడ ఈ కాలంకి వస్తే మీరు ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఒకటి, సోర్స్ TSRDC రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోను తెచ్చుకొని ఆ ప్యాకేజీలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ R&B డిపార్ట్మెంట్.
ఇది మళ్ళా అదే ప్రభుత్వం ఈ లేఖ ద్వారా సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ వచ్చింది ఈ ప్యాకేజీల కానీ ఇది ఇది సుమారు 3,000 కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడు నువ్వు ఈ ప్యాకేజీలు మోడీ గారు ఇచ్చిన పైసలతో కట్టినవా లేదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఫండ్ లోన్ తెచ్చుకొని కట్టినవా ఇక గమ్మత్ చూడండి నేను ఉన్నకాడు ఉండ కదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్ తెచ్చుకొని కట్టినట్టు శంకుస్థాపనలు చేసిర్రు గత 5 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి ఓ ఇంటి స్లాబ్ కూలింది మేడ్చల్ జిల్లాలోని సూరారంలో కృష్ణ అనే వ్యక్తి ఇంటి స్లాబ్ కూలింది స్వల్ప గాయాలతో బయటపడ్డామని కృష్ణ కుటుంబీకులు తెలిపారు ఎమ్మెల్యే వివేకానంద రెవెన్యూ సిబ్బందితో వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు బాధితులకు తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందించారు ఎమ్మెల్యే మంచిగా చూసినప్పుడు రెండు మూడు రోజులు సామాన్లు తీసుకొని బంధువులు ఇంటికో మిత్రులు ఇంటికి ఉండండి తగ్గిన తర్వాత రిపేర్ చేసుకుని వస్తున్నాం స్లాబ్ వేసుకుని వద్దు ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు ఎందుకంటే ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి అందరికి టీవీలో న్యూస్ రోజు చెప్తున్నాం కదా పాత ఇంటర్నెట్ చూస్తే చున్న వేసుకోగానే రిపేర్ చేయలేదు ఏంటి మీరు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది సుమారు 50,000 యూరియా బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి ఎరువును సంచుల్లో నింపేందుకు ఎత్తుగా నిర్మించిన షెడ్ రేకులో గాలివానకు లేచిపోవడంతో అందులో ఉన్న సంచులు తడిసిపోయాయి బ్యాగులను తరలించే కన్వేయర్ బెల్ట్ పై వర్షం పడడంతో సుమారు 3 గంటల పాటు లోడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది మరోవైపు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే షెడ్ రేకులు ఎగిరిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి దీంతో 4 కోట్ల వరకు నష్టం వాళ్లినట్లు అధికారులు తెలుపుతున్నారు గోదావరి నదికి పోటెత్తిన వరద ఉధృతి ఫలితంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీలి విప్లవం పథకంలో భాగంగా ప్రభుత్వ సహకారంతో 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మొత్తం 8 కేజ్ కల్చర్ యూనిట్లు బుధవారం ఉదయం పూర్తిగా కొట్టుకుపోయాయి శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న వరద ఉధృతిని తట్టుకోవడానికి ఒకేసారి 55 గేట్లు ఎత్తివేసి భారీ మొత్తంలో నీటిని దిగువకు వదిలిపెట్టడంతో వరద ఉధృతిని తట్టుకోలేక మత్స్యకారులు నిర్వహిస్తున్న మొత్తం 80 కేజెస్ కొట్టుకుపోయాయి దాదాపు 100 టన్నుల చేపలు వరదలో కొట్టుకుపోయినట్లు వారు చెబుతున్నారు గోదావరి నదికి వరద పోటెత్తింది ఆ వరద అనివార్యంగా శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు రావడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రభుత్వ సహకారంతో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి మొత్తము కేజీ యూనిట్లు కేజీ కల్చర్ చేపలు పెంచేటువంటి ఆధునిక పద్ధతులలో చేపలు పెంచేటువంటి కేజీ కల్చర్ యూనిట్లు మొత్తం కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి 80 పంజరాలు కూడా ఈ గేట్ల నుండి పోటెత్తిన వరద దానిలో కొట్టుకుపోయి అందులో ఉన్నటువంటి సుమారు 100 టన్నుల చేపలు దాదాపు 1/2 కిలో నుంచి కిలో కిలోంబావు వరకు కూడా పెరిగి ఇప్పుడు హార్వెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చేపలు మొత్తం కూడా ఆ వరదలో కేజీ కల్చర్తో సహా కేజీ యూనిట్లతో సహా కొట్టుకుపోయి గేట్ల నుంచి బయట గోదావరి నదిలో కొట్టుకుపోయినాయి ఫ్లోటింగ్ హౌస్ కూడా కొట్టుకుపోయింది ఈ మొత్తంగా కేజీ కల్చర్ యూనిట్లు బోట్లు తర్వాత దానా సుమారు 6 టన్నుల దానా అదేవిధంగా 100 టన్నుల చేపలు ఇవన్నీ ఈ కలిపి సుమారు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ఈ 8 యూనిట్లు నిర్వహిస్తున్నటువంటి 3 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జగిత్యాల జిల్లాలో నిన్న వాగులో కొట్టుకుపోయిన రిపోర్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు రాయకల్ మండలంలో నిన్న న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జమీర్ అనే రిపోర్టర్ రామోజీపేట వాగులో గల్లంతయ్యారు దీంతో జమూర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది న్యూస్ కవరేజ్ కోసం రాత్రి వెళ్లి బోర్నపల్లి నుంచి జగిత్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెట్టు కొమ్మకు సహాయంతో బయటకు రాగా జమీర్ మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు స్థానికుల సహాయంతో రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది సార్ కొంచెం సార్ కొంచెం వచ్చారు
రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబాని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. విద్యుత్ వెలుగులు అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. కరెంట్ ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సామర్థ్యానికి మించి కరెంట్ ప్రాజెక్టు కు వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు అన్ని గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. కానీ పైనుంచి 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరెంట్ ప్రాజెక్టు ఎడమకల్వ మైసమ్మగండి దగ్గర గండుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండవాపూర్ చెక్పోస్ట్ దగ్గర ప్రధాన రహదారి పైనుంచి కరెంట్ ప్రాజెక్టు వరద ప్రవహిస్తోంది. భారీగా వరద వస్తుండటంతో కరెంట్ ప్రాజెక్టు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్సీ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సింగూరు నీటితో వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతుందని, మంజీర పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు మంజీర పరివాహక ప్రాంతానికి వెళ్లవద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మరోపక్క వర్షం నీటి చెరువుల్లో, కుంటల్లో సైతం నీరు పుష్కలంగా వచ్చిందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరెంటు స్తంభాల ముట్టుకోవదని, నివాస గృహాలు కూలడానికి సిద్ధంగా ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వనదుర్గ ప్రాజెక్టుతో పాటు ఏడుపాయలకు వెళ్లే బ్రిడ్జ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ సందర్శకులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలతో మన మండలంలో గల మాంజరా నది గిట వనదుర్గ ప్రాజెక్టు వద్ద ఈ నీరు ప్రాజెక్ట్ నుంచి కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని కుంటలు, చెరువులు మరియు వాగులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. కావున ప్రజలందరూ దయచేసి ఈ మాంజరా నది పరిసర ప్రాంతాల ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు ఆ మాంజరా నది వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న ఆ మోటార్ల గురించి కానీ, ఇంకా వేరే విధానం గురించి కానీ, పశువుల కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ అటు దర్దాపులకు వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరెంటు స్తంభాలను గిట వద్దకు వెళ్ళి గిట కరెంటు స్తంభాలను గిట ఎవరు ముట్టుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ వర్షానికి ఈ పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఆ ఇళ్లలో ఎవరన్నా ఉంటే దయచేసి ఇంకా వేరే మీకు బంధువుల ఇళ్ళలో కానీ ఇంకా వేరే ఇళ్ళలో కానీ మీరు షిఫ్ట్ కావాలి. ఒకవేళ మీకు అటువంటి సౌకర్యం, మీకు అటువంటి అవకాశం ఏమైనా లేకపోతే మాకు చెప్పినా మేము ఎక్కడన్నా మిమ్మల్ని ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పిల్లలను కూడా ఎవరిని ఈ చెర్లలో కానీ కుటల వద్ద కానీ పోకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు నేను తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు నీట చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అధికారులు రెడ్ అలర్ట్లు ప్రకటించారు. గోదావరిలో వరద పెరుగుతుండటంతో వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరద ప్రవాహంతో గట్కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్ చెరువు నీటి మత్తులు దూకుతోంది.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 638.30 అడుగులకు డ్యాం చేరుకుంది. 3800 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో రాగా 3200 క్యూసెక్ల నీటిని గేట్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ఇక మూసీ గేట్లు తెరుచుకున్నాయన్న సమాచారంతో పర్యాటకులు తరలివచ్చి మూసీ పడవలను చూసి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సింగ్ లో ఎస్ఐ నర్సింలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించామని, రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలను తాకరాదని, నీరు నిల్వ ఉన్న చోట పిల్లలు గాని పెద్దవారు గాని వెళ్లరాదని, ఈ 2 రోజులు అత్యవసర పని ఉంటే తప్ప ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావదని ఎస్ఐ నర్సింహులు సూచించారు. 4 రోజులుగా మన మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లా ఎస్పీ గారు రోహిణి ప్రియదర్శిని గారు ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్ లో మేము సందర్శించి సర్పంచులతోటి మరియు రెవెన్యూ సిబ్బందితోటి అందరం కలిసి ఎలాంటి వాగులు వంకలు పొంగినా కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అలాగే పాత ఇండ్లు ఏమన్నా ఉంటే కూలిపోయే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళని స్కూళ్లను అకామిడేట్ చేయాలని సర్పంచ్ వాళ్ళకి ఇలా తెలియజేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఈ వర్షాకాలం కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కరెంటు పోల్స్ని కరెంటుకి సంబంధించిన వైర్లని ఎలాంటిని ముట్టుకోవద్దని, అలాగే ఊళ్ళల్లో మాన్యువల్స్ అవి ఉంటే వాటికి దూరంగా చూసుకుంటున్నారు వాళ్ళని మెదక్ జిల్లా పోలీస్ తరఫున మరియు నర్సింగ్ పిఎస్ పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై. వాగులు వంకలు ఏమైనా తెగిపోయినట్టయినా పొంగి పొర్లినట్టున్నా కూడా వెంటనే 100 నంబర్కు కాల్ చేసినట్టయితే తక్షణమే మేము స్పందించి 2 నిమిషాలు లేదా 5 నిమిషాల లోపల అక్కడ ఉండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని నర్సింగ్ పోలీస్ తరఫున మరియు మెదక్ జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. జై. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కేశవపల్లిలో పెద్ద చెరువు కట్టకు గండిపడింది. దీంతో భారీగా వరద నీరు కిందకు వెళ్తోంది. వరద నీరు తమ గ్రామాన్ని చుట్టుముడుతోందని చెరువు కింద ఉన్న పేటికల్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం కేశపల్లి పెద్ద చెరువు కట్టదైపోవడంతో కిందికి మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని శ్రీశిరెడ్డి సహోదా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీశిరెడ్డి సాయిబాబా విగ్రహానికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. దేవాలయాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించి స్వామివారికి పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు హారతి నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి సాయంత్రం కూడా హారతితో పాటు ఉత్సవ విగ్రహానికి ఊరేగింపు పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ పూజారి తెలిపారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి పంచామృత సుగంధ ద్రవ్యాలతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబాను అభిషేకించడం జరిగింది. తదుపరి అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతున్నది. మధ్యాహ్నారతి అనంతరం మరి సాయంకాలం కూడా దీపాలంకరణ సేవ, సాయం సంధ్యారతి, పల్లక సేవ జరుగును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇది షిరిడి సాగర్ అనుగ్రహానికి పాత్రలు కాగలరు. సాయినాథ్ మహారాజ్కి జై. మెదక్ జిల్లా రామయ్యంపేట బాలికల ఉన్నత పాఠశాలను డీఈఓ రమేష్ కుమార్, ఎంఈఓ నీలకంఠం పరిశీలించారు. బాలికల ఉన్నత పాఠశాల భవనము పాత భవనంలో కొనసాగుతున్నందున ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవనం విద్యార్థులకు విద్యాభ్యసించడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. అందుకే బాలికల ఉన్నత పాఠశాలను సమీపంలోని మరో ప్రైవేటు పాఠశాల భవనం ఖాళీగా ఉందని, అందులోకి తరలిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, మన ఊరు మనబడి కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మించడం జరుగుతుందని డీఓ రమేష్ కుమార్, ఎంఈఓ నీలకంఠం తెలిపారు. 3 రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రామాయణ విజిట్ చేయడం జరిగింది.
ఇక్కడ రూమ్స్ అన్ని కూడా డైలాక్టెడ్ కండిషన్లో ఉండడంతో దీనికి ఒక వేరే ప్లేస్ అనేది ఐడెంటిఫై చేసేసి పిల్లలందరినీ కూడా అక్కడనే ఎడ్యుకేషన్ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. స్కూల్లో మనవర్ మనబడే స్కీమ్ కింద కూడా ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సపరేట్ ఒకటి పక్కన ఒకటి ప్రైవేట్ స్కూల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ స్కూల్ వల్ల ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లలందరూ ఇంకా చదువుకుంటారు. జీహెచ్ఎంసీలో మరోసారి ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ బయటపడింది. గోషామహల్ మలక్పేట అబిడ్ సర్కిల్లో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఎస్ఎఫ్ఏలను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డి నుంచి 21 ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట ఎస్ఎఫ్ఏ లక్ష్మీనారాయణ నరసింహనాయుడు దగ్గర నుంచి మరో 20 ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను స్థానిక అటవీ ప్రాంతంలో పడిస్తున్నారు. దీంతో మల్లన్న సన్నిధిలోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను పడిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దేవస్థానం అధికారులకు నోటీసులు పంపించినా తీరు మారటం లేదని ఆగ్రహిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎంతో ప్లాస్టిక్ అనేది అక్కడ ల్యాండ్ ఫిల్ చేస్తూ ఉన్నారు. తర్వాత అదే ప్లాస్టిక్ని కానీ మిగతా వ్యర్థాలని కానీ ఆ నిప్పు పెట్టి దాన్ని బర్నింగ్ చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్ బర్నింగ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒకటి కార్బన్ డైఆక్సైడ్, డయాక్సిన్స్, రకరకాల వ్యర్థాలు, రసాయనాలు రిలీజ్ అయిపోయి చాలా హానికరమైన పరిస్థితి మనకు ఏర్పడి ఉన్నది. అక్కడ ఒకటి మన ప్రజలకి హానికరము, తర్వాత వన్యప్రాణులకు కూడా చాలా హాని చేసే వ్యవస్థ ఉన్నది అక్కడ. రెండవది ఇక్కడ ఏదైతే తిను ఈ సరైన డిస్పోజల్ లేకుండా ఎక్కడైతే అక్కడ ఎంత చేస్తూ ఉన్నారో దానివల్ల వన్యప్రాణులు వచ్చేసి ఆ ప్లాస్టిక్ కన్సూమ్ చేయడము, తర్వాత అక్కడ ఉన్న వాటిని కన్సూమ్ చేయడం వల్ల అక్కడ వైల్డ్ లైఫ్ షెడ్యూల్ వన్ అనిమల్స్ లైక్ కనుతులు అంటే సాంబారు, తర్వాత తుప్పులు, అదే చిరుతపుల్లు, వైల్డ్ హోర్సు, తర్వాత టైగర్, లెపర్డ్, సో రకరకాలైనటువంటి వన్యప్రాణులు అన్నీ వచ్చేసేసి నెమ్మలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ని తిని తర్వాత వాటి ప్రాణాలకు కూడా హాని ఉన్నది. భారీ వర్షాలు, వరదలు గర్భిణీలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దేహిగం మండలంలో నిండు గర్భిణి విజయ 4 గంటలు నరకం చూసింది. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వరదలకు రోడ్డు దాటే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇంటి నుంచి ఆసుపత్రికి చేరుకునేదాకా అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. రోడ్డు తెగిపోయి చెట్టు కూలి ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పురిటి నొప్పులను పంటి బిగువన భరించిన గర్భిణి బంధువులు, గ్రామస్తులు పోలీసుల సహాయంతో ఆసుపత్రికి చేరుకున్నాక 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెదక్ జిల్లా తూప్రాన్ షిర్డీ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాబా దర్శనం, అభిషేకాలు, హారతి, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శలాక ఆత్రేయ శర్మ, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యకులు కల్లీరు హరికృష్ణ, సాయి సేవకులు స్వర్గం వెంకటనారాయణ, బాబుల్రెడ్డి, జానకిరాములు మాట్లాడుతూ హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారని, చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్చుకుంటారని వారు తెలిపారు. పౌర్ణమి అని అంటారు. ఇవాళ వ్యాస భగవాను యొక్క పుట్టినరోజు. ఈరోజు చాలా విశేషమైనటువంటిది. మన సనాతన ధర్మము నిరంతరము జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా తరించగలమనేటటువంటి అంశాన్ని ఎందరో గురువులు బోధిస్తూ ఉన్నారు. వ్యాస భగవానుడు చేసినటువంటి కృషి మరవలేము. సకల వేదాలు, సకల శాస్త్రాలు, సకల పురాణాలు మనకు అందించి భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలిపినాడు. ఈరోజు వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని తూప్రాన్ శ్రీ షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నందు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయమే సాయినాథుల వారికి, దత్తాత్రేయుల వారికి, గణపతికి విశేష పంచామృత పలరసాభిషేకాలు జరిగినవి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో తరించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ గురువులందరి పాదాలు పట్టి వేడుకుంటూ సాయినాథ మహారాజుకి జై. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు, దక్షిణ తెలంగాణని బదలని ముసురు.
ప్రమాదకర పరిస్థితిలో కడెం ప్రాజెక్ట్ 5 లక్షల ఇన్ఫ్లో ఊర్లు ఖాళీ చేయించిన అధికారులు. నిండు కుండలా మారిన సింగూరు ప్రాజెక్ట్ ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఉదయం నుంచే రామయ్యంపేట సాయిబాబా ఆలయంలో పూజలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.